తెలుగులో ఘన విజయం సాధించిన అనేక చిత్రాలను హిందీలో రీమేక్ చేయగా వాటిలో జితేంద్ర హీరోగా నటించారు అలా తెలుగువారి హిందీ హీరోగా జితేంద్ర రాజ్యమేలారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన ఖైదీతో చిరంజీవి స్టార్ హీరో అయ్యారు ఆ సినిమా ఆధారంగా హిందీలో పద్మలయ సంస్థ ఖైదీ తెరకెక్కించింది కృష్ణ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రవిచంద్ర డైరెక్టర్ తెలుగులో చక్రవర్తి స్వరకల్పనలో ఖైదీ సినిమా భలేగా మురిపించింది హిందీలో బప్పీలహరి సంగీతం సమకూర్చారు తెలుగులో నాయిక్గా నటించిన మాధవి హిందులోనూ హీరోయిన్గా కనిపించారు సుమలత పాత్రలో హేమమాలిని రంగనాథ్ రోల్లో శత్రుఘ్న సిన్హా అభినయించారు రంజిత్ శక్తి కపూర్ ఖాదర్ ఖాన్ సిల్క్ స్మిత ఇతర పాత్రలు పోషించారు ఈ సినిమా ఉత్తరాదిన అంతగా కట్టుకోలేకపోయింది